ఏం చేయాలో చేస్తాం. ఓకే, మీడియా సోదరులందరికి నమస్కారం. ఈరోజు రావుస్ అవెన్యూ కోర్టులో కవిత గారికి ఇవాళ ప్రవేశపెట్టి వారం రోజుల ఈడీ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది అనైతికం. నిన్న వారి ఇంటికి వచ్చి సెర్చ్ వారెంట్ పేరుతో ఇంట్లోకి వచ్చి సెర్చ్ చేసిన తర్వాత ఏమి దొరకనప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించి అప్పటికే ఒక ప్రీ ప్లాన్డ్గా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు సంవత్సరంన్నర క్రితం ఆ రోజు ఆమెని సాక్షురాలుగా పిలిచి ఇప్పుడు దోషిగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో ముందుగా ఈడీ వచ్చేది నరేంద్ర మోడీ గారికి పడని వాళ్ళు, పడని పార్టీ, వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఆయనతోని పోరాటం చేసే ఆయనకు వ్యతిరేక చేయడం జరిగింది. దాదాపు సంవత్సరంన్నర క్రితం ఆ రోజు ఆమెని సాక్షురాలుగా పిలిచి ఇప్పుడు దోషిగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో ముందుగా ఈడీ వచ్చేది నరేంద్ర మోడీ గారికి పడని వాళ్ళు, పడని పార్టీ, వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఆయనతోని పోరాటం చేసే ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీల మీద ముందుగా ఈడీలు వచ్చేది బెదిరించి భయపెట్టి లోబరుచుకోవడం. ఎవరు భయపడి మరి లొంగిపోరో అలాంటి వాళ్ళ మీద మళ్ళీ మోడీ గారు వచ్చేది. కానీ నిన్న మాత్రం ఒకవైపు ఈడీ, ఒకవైపు మోడీ గారు వచ్చారు. అక్రమంగా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఒకవైపు అయిపోయింది కేసు అనుకునే క్రమంలో ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా తెలంగాణ సమాజం కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నిరసనల్ని నిన్నటి నుంచి మరి అక్కడ తెలియజెప్పడం జరిగింది. కేసీఆర్ గారిని బలహీనపరచాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి, కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడతాం. మాకు న్యాయం పైన, చట్టం పైన నమ్మకం ఉంది. ఈరోజు తనను కస్టడీకి తీసుకోవటం అంటే రిమాండ్ చూపించకుండానే కస్టడీకి తీసుకున్నారు నిన్న శుక్రవారం. ఈరోజు రేపు కోర్టు ఉండదు కానీ కావాలని పట్టుకొచ్చి తను వేరే ప్రయత్నం చేయకుండా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా దాన్ని 19వ తారీఖు నిన్ననే కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ రాకముందు, కోర్టు ఏం నిర్ణయిస్తుందో తెలియకముందు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం అంటే మరి కోర్టును కూడా ధిక్కరించి, సుప్రీంకోర్టుని కూడా, భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని ద్వారా బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకై బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బలహీనపరచాలని చేస్తున్న చర్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిందో దాన్ని అన్నింటినీ కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం, వ్యక్తిగతంగా ఎదుర్కొంటాం. నిర్దోషిగా కవిత గారు బయటకు వస్తారు, ఇలా దీంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్లతో పొత్తు కుదుర్చుకుంటే, వాళ్లతోనే రాజకీయంగా కలిసి వస్తే కేసులు ఉండవు. పెద్ద పెద్ద కేసులని కొట్టేసిన వాళ్ళు ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడటం నిజంగా శోచనీయం, ఇది దుర్మార్గం. దీన్ని అన్ని రకాలుగా మేము ఎదుర్కొంటాం. న్యాయస్థానం పైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోరాడి గెలిచి తిరిగి ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని చెప్పి తెలియజేస్తాను. రైట్, మనం 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీనిపై ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. కవిత రిమాండ్ విధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక దుర్మార్గమైన చర్య, రాజకీయ కుట్రలో భాగం, అనైతికం అంటూ ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ని బలహీన పరిచేందుకే ఇలా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి నిన్నటి నుంచి నిరసనలు తెలుపుతున్న ఇలా వ్యవహరించడం తప్పు, న్యాయపరంగా ముందుకెళ్తాం, పోరాడతాం, కవితను నిర్దోషిగా బయటకు తీసుకొస్తామంటూ కూడా వారు చెప్తున్న దృశ్యాలు మనం చూసాం.